राजीव रैतु भरोसा दीक्षा कार्यक्रम मम्मल इकड़की मरी स्थानिक नायकुलकु अदे विधंगा उद्यमालकु गड्डा एक्कड कष्टमुंदंटे नल्लमल यొక్క कीर्ति कष्टाल कडलिलो उन्नारु इब्बंदुलो उन्नारु देश राजधानी कूडा ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గాని ఇక్కడ కేస్తుంటే ఆ సోదరుడు తుడుద్దాం రైతు కండగా ఉందమని మన మోకరిల్లి వచ్చినాక ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యాపార మంత్రి అంటాడు కొనం మేం వడ్లు గొండ్లకు కన్నీరు పెడతామని ఈ రోజు చెప్తున్నా విస్కకుండా ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి అలాంటి వారికి మన యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి వ్యాపారాన్ని తాకట్టు పెట్టి మనల్ని వాళ్ళ దగ్గర బానిసలుగా మార్చేటువంటి చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా వాస్తవానికి సిగ్గుపడుతున్నా నేను కూడా. దక్షిణాది రాష్ట్రాలలో ఒక బలమైన ఉద్యమం ఈ రోజు వరకు రాలే. అరే అక్కడ హర్యానాలో వస్తుంది, పంజాబ్ లో వచ్చింది, మన ఉత్తరప్రదేశ్ లో వచ్చింది. కిసాన్లు పోరాడుతున్నారని జవాన్లు ముందుకొచ్చి మరి ఎదురొట్టి పోరాడుతుంటే మనం రోజు వ్యాపారాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళం, వ్యాపారం మీద ఆధారపడేటువంటి వాళ్ళం, మనకు కూడా ఆ చట్టం యొక్క ముప్పు ఉన్నదనేటువంటి విషయాన్ని విస్తృతంగా చెప్పలేకపోతున్నాం. ఇది గమనించినటువంటి మన నల్లమల్ల ముద్దుబిడ్డ మరి పోరాటాలకు నేను ఎక్కడ ఉన్నా వెర్వకుండా జైలైనా శిక్షైనా దేనికైనా ప్రజల పక్షాన ఉంటూ పోరాడుతున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారే ముందు భాగాన తీసుకొని మొన్నటికి మొన్న పసుపు రైతుల పక్షాన అక్కడ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ రోజు ఇక్కడ అశేషంగా మీరందరూ తరలి వచ్చారు, మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ పోరాటానికి మీరందరూ మద్దతు ఇవ్వండి. ఈ పోరాటం ఎవరి కోసమో కాదు, మన కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన అస్తిత్వం కోసం, మన కష్టానికి ఫలితం కోసం, ఎవరి దగ్గరనో బానిసత్వం కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా, దీక్షలు కాదు, రాజీవ్ భరోసా యాత్ర కావాలి. రైతుకు రాజీవ్ రైతు భరోసా యాత్రలు కావాలి. ఆ యాత్ర కావాలంటే ఈ జనం అచ్చంపేట గడ్డ నుంచి నల్లమల్ల బిడ్డగా ఈ రాష్ట్రానికి భరోసా ఇచ్చే నేతగా హైదరాబాద్ వరకు ఈ పాదయాత్రను కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వచ్చేంత వరకు అనేక పోరాటాలు చేసినాం. తెలంగాణ ద్వారానే మన యొక్క ఆశలు ఆకాంక్షలు అన్నీ నెరవేర్తాయని ఆశించడం. కానీ ఎవరి ఆశలు నెరవేరినాయి, ఎవరి ఆకాంక్షలు నెరవేరినాయి అంటే కేసీఆర్ గారి కుటుంబం, వారి తావేదారులు, వారి పెట్టుబడిదారులు, ఆయనకు ముగ్గుబోసే పూజారులై వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలు, వాళ్ళ యొక్క ఆస్తులు పెరిగినాయి తప్ప ఏ నిరుద్యోగ యువకుని సమస్య పరిష్కరించబడలేదు, ఏ రైతు ఒక సమస్య పరిష్కరించబడలేదు. రైతు చట్టాలు ఒక పాస్బుక్ కావాలంటే పదే పదే జీవోలు వాటి ధరణి పోతని ఇంకోటని రెండేళ్లుగా మారుస్తూ సాగులో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల యొక్క భూములను లాగేసుకొని కబ్జాలు చేయడానికి నీ పరిపాలన ఉపయోగపడ్డదయ్యా కేసీఆర్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి మీరందరూ కూడా యువకులు వచ్చారు. మనము చరిత్ర అంతా కూడా పోరాటాల చరిత్రనే. ఆ రోజు స్వతంత్ర ఉద్యమం కావచ్చు, మొన్న తెలంగాణ ఉద్యమం కావచ్చు, మధ్యలో జరిగినటువంటి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఆ ఉద్యమాలలో కీలక పాత్ర యువకులదే. కాబట్టే ఈ రోజు మనకి ఇంతో అంతో హక్కులు సాధించినాం. కానీ వచ్చినటువంటి హక్కులను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి మనల్ని బానిసలుగా మార్చేటువంటి ఈ చట్టాలకు వ్యతిరేకంగా, వ్యవసాయ చట్టాలు కాదవి, కార్పొరేటర్లకు ఉపయోగపడేటువంటి, కార్పొరేట్ వ్యవస్థకు ఉపయోగపడేటువంటి చట్టాలు తెచ్చారు కాబట్టి ఆ చట్టాలను మరి రద్దు చేసేంత వరకు ఎట్లా అయితే ఢిల్లీలో రైతులు పోరాడుతున్నారో తెలంగాణ నుంచి కూడా మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు అదే రకంగా సింహ బాగా నుండి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని కూడా నేను సందర్భంగా కోరుతూ తెలియజేస్తూ మీరు పొద్దున్న నుంచి కూడా చూస్తా ఉన్నాం. సోమన్ అనేక పాటలు పాడినరు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా మాట్లాడినరు. కానీ మనకెవరైతే కావాలని తాతాలాడుతున్నారో మరి సోదరుని యొక్క స్పీచ్ ఇప్పుడు మీరు వినాలని ఆరాటపడుతున్నారు కాబట్టి నేను ముగిస్తూ మరి అందరం కూడా వారికి అండగా ఉందాం. ఈ యొక్క ఇక్కడి నుంచి నా ఉద్దేశం, నా అభిప్రాయం
రాజీవ్ రైతు భరోసా యాత్రగా మార్చి హైదరాబాద్ లో మరి ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత విధానాలను కేసీఆర్ మోడీ గారి యొక్క జోడిని బట్టబయలు చేస్తూ కాలి నడకన మరి జనం కోసం ప్రయాణించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్।